वाईएस विवेकानंद रेड्डी हत्या जरिगिन रात्रि 3 गंटलकु एंपी वाईएस अविनाश रेड्डी वाईएस भारती पीए नवीन को एंदुकु फोन चेशारनी टीडीपी ओ अवास्तव विषयानी प्रचारंलोकि तेवडं विड्डूरंगा उंदि। असल आ रोजु रात्रि 3 गंटलकु एंपी अविनाश रेड्डी नवीन को फोन चेशारनी एवरु चेप्पारु चंद्रबाबु? एंपी अविनाश रेड्डी कॉल डेटा मी दग्गर उंदा? उंटे मी पुस्तकंलो एंदुकु प्रचुरिंचलेदु? ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన అర్ధరాత్రి 3 గంటల సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేయనేలేదు। వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం। అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అప్పటి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావే ఈ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించారు। మరి అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఆ కేసు రికార్డులన్నీ కూడా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసానికి తరలించారా? ఈ కేసులో టీడీపీ నేతల పాత్రను కప్పిపుచ్చేందుకే అలా చేశారా? ఈ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఎంత పిరిగిపందంటే ఈ పుస్తకం మీద ఎక్కడా కూడా కనీసం తెలుగుదేశం అని గాని చంద్రబాబు నాయుడు గాని ఈ అంతర్జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లోనికి శాఖకు అధ్యక్షుడని గాని అచ్చెన్నాయుడు పేరు గాని ఎవడ పేరు వేసుకోలా? చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటావు, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటావు కదా, వివేకానంద స్వర్గీయ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు హత్య గావించినప్పుడు ప్రభుత్వం ఎవడది, ముఖ్యమంత్రి ఎవడు, ఏం చేశావు? ఇందులో ఈ తప్పుడు రాతలు రాసి విషం చిమ్మే బదులు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? వివేకానంద రెడ్డి గారు అమ్మాయి చెప్పినటువంటి మాటలన్నీ కూడా అప్పుడున్నటువంటి నీ ప్రభుత్వం ఆవిడ్ని ఎందుకు విచారించలేదు, ఆవిడ అల్లుణ్ణి ఎందుకు విచారించలేదు, ఆవిడ భార్యని ఎందుకు విచారించలేదు? ఆయనకి ఊళ్ళో కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని ఎందుకు విచారించలేదు? ప్రభుత్వం పోలీసులు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయాలి కదా, దాంట్లో మాట్లాడతాను। ఎంపీ అవినాష్ రెడ్డి మొత్తం అన్ని కూడా ఆనవాళ్ళు చెరిపేశాడు, దగ్గరుండి చెరిపించాడు అని చెప్పని మాట్లాడతాను, దీంట్లో రాస్తావు తప్పుడు రాత్రి। మరి నువ్వేం చేశావు, నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, నీ డీజీపీ ఏం చేశాడు, నీ ఏబి వెంకటేశ్వర్లు ఏం చేశాడు, ఏమైపోయారు? అప్పుడు ఎందుకని వాళ్ళ అమ్మాయితో స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు? ఎఫ్ఐఆర్లో ఎందుకు అవినాష్ రెడ్డి గారి పేర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు కానీ వీళ్ళందరి పేర్లు మీరు ఎందుకు పెట్టలేదు? లేదు కనీసం శవ పంచనామాలో కొన్ని ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ కాబట్టి ఎవరి కాగితం ఇస్తే ఆటి ప్రకారం మీరు కేసు కట్టాలి కాబట్టి కట్టారనుకుందాం। శవ పంచన అప్పుడు మొత్తం కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు కదా, కూతురు అల్లుడు భార్య ఊళ్ళో ఉన్న భార్య ఊళ్ళో ఉన్న కొడుకు అందరూ వచ్చారు కదా, మరి వాళ్ళతో శవ పంచనామాలో వాళ్ళ స్టేట్మెంట్లు ఎందుకు తీసుకోలేదు? తీసుకోవాలి కదా। నువ్వేదైతే ఇవాళ ఈ తప్పుడు రాతల్లో చెప్తున్నావో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మొత్తం అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలని ఆనవాళ్ళని మొత్తం నాశనం చేశాడు అని చెప్పని, మరి నువ్వు ముద్దాగా ఎందుకు కట్టలేదు?